సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండలంలో మైత్రి ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. లాక్డౌన్ సమయంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు దుస్తులను అందించడంతో పాటు అన్ని విధాలుగా అండగా నిలిచింది మైత్రి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ అధ్యక్షులు ఉదయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఫౌండేషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లకు సన్మానం చేశారు. కార్యక్రమంలో మైత్రి ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్, శ్రీనివాస్, గణేష్, వెంకట్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి బయటకి మరి మీకు తెలుసుండొచ్చేమో పత్రికా వాళ్ళకి, నాకు ఎంత ఐడియా లేదని నా దగ్గర మొన్న వస్తే ఒక వీడియో ప్రొవైడ్ చేసినాము. ఇప్పటికి ఒక 5000 రూపాయలు వస్తున్నాము పేరు మీద. నిన్న కూడా పక్కన బొత్తపల్లిలో సంగీత శర్మగారు అని అదే ఆయుర్వేదిక్ డాక్టర్, ఆమె మన వీడియో చూసి నేను నాకు ఫోన్ చేసింది, ఒకసారి ఆ పాపను తీసుకురండి అని. నిన్న ఆ పాపను తీసుకెళ్తే ఆ పాప ఏంటంటే మార్నింగ్ ఒక ఇన్సులిన్, ఈవినింగ్ ఒక ఇన్సులిన్ ఇచ్చుకోవాలి, ఒకటి హ్యాండ్కి ఒకటి స్టమక్. ఆ పాపది బిఫోర్ ఫాస్టింగ్ 380, ఆఫ్టర్ ఫాస్టింగ్ 450 వస్తుంది. ఆ రకంగా ఉంది. ఆ రకంగా నా పాప తీసుకెళ్తా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను అక్కడ డాక్టర్ అమ్మ. అంటే మనం మా ఫౌండేషన్ నుంచి ట్రోల్ చేయడం వల్ల అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేంటంటే అట్లాంటి మీరు రాయడం వల్ల కూడా చాలా మంది స్పందిస్తున్నారు. స్పందన వల్ల మాకు మంచి అదే ఆశీర్వాదం వస్తుంది. మీరు ఎల్లవేళ్ళ మాకు ఇలాగే సహకరించాలని మాది ఇంకొక ప్రపోజల్ కూడా ఉంది. అది నేను జనంలో చెప్తా, నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు దాని గురించి. దయచేసి ఏమనుకో చెప్పదలుచుకోవాలంటే అది సీక్రెట్ ఏం కాదని చెప్తా. దానికి సహాయ సహకారం మీ నుంచి నాకు కావాలి.